విప్లవాల కురిటిగడ్డ నల్గొండ అవునన్నా మొత్తం కూడా నక్సల్ బరీ ఇదంతా కూడా అటువైపు ఎప్పుడు దృష్టి పెట్టలేదా మీరు? దృష్టి పెట్టలేదన్నా, నాకంటే అట్లా ఎవరు మాకు లీడర్స్ అక్కడ లీడర్స్ ఎవరు లేరు అక్కడ మా ఊర్లో. ఇలాంటి వారిని వదలరు కదా, ఇవి వదలరు కానీ మనం ఆ లైన్లో లేమన్నా. ఎందుకు చిన్న అంత ఛాన్స్ కూడా, టైం మీరు ఎక్కడిది నాకు? నేను ఫస్ట్ అప్పుడు 10th అయిపోయింది ఆ గ్యాబ్లో. ఇంకొక విషయం ఏంటంటే, నాకు అక్కడ ఎక్కడ కూడా నేను ట్రాక్ తప్పడానికి తప్పి అటు ఇటు నేను సైడ్ కాకపోవడానికి కారణం ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు మీ దగ్గర కూర్చో మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు ఈ 2 అవర్స్ కూడా ఈ టైము అంతే ఇంకా మీకు ఇచ్చాను. నెక్స్ట్ ఇంకా నేను ఇప్పుడు నేను లాస్ట్ మూమెంట్లో ఎటు పోవాలని ఆలోచిస్తున్నా బ్రేన్. నేను 7th ఎండాకాలంలోనే, 7th అయిపోయింది, 7th సమ్మర్లో 2 మంత్స్ సెలవులు ఉంటాయి. అందరి పిల్లలు ఏం చేస్తారన్నా, బావుల దగ్గర ఈత కొడతారు, ఈత పనులు దింపుకుంటారు, చుట్టాలు ఇంటికి పోతారు, ఇదంతా చేసుకుంటారు. మా క్లాస్మేట్స్ కానీ మా ఇంట్లో మా పెదనాన్న చిన్నాన్న పిల్లలు కానీ అందరూ ఉంటారు. నేను అప్పటి నుంచే చాలా డిఫరెంట్, మనం ఎదగాల, డబ్బు సంపాదించాల, అంతే, ఎట్లనైనా జీవితంలో పైకి రావాలి మనం, అంతే. అది చదివితేనే వచ్చేది కాదు. అది నేను 7th సమ్మర్ సంబంధం లేదు 7th సమ్మర్లోనే అన్న నేను చెప్తాను. 2 మంత్స్ హాలిడేస్ వస్తే ఎంజాయ్ చేయకుండా 2 మంత్స్ సమ్మర్లో మిర్యాలగూడెం అని మా దగ్గర ఒక ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది, నల్గొండ డిస్టిక్ అది కూడా. ఇప్పుడు మా ఊర్లో నరసింహారావు గారు అని చెప్పేసి మా ఊరి అల్లుడు, ఆయన లైన్మెన్, ఆయన అక్కడ మిర్యాలగూడెంలో లైన్మెన్. ఆయన వస్తే మా ఊరు అల్లుడు కదా, మా ఊరికి వచ్చేవాడు. నేను 7th సమ్మర్ హాలిడేస్లనే ఆయనకు ఒక హీరో హోండా ఉంటుంది, హీరో హోండా మీద వస్తుండే అంటే, ఇప్పుడు బెంచ్ కార్ వచ్చినట్టు అల్లుడు, ఊరు అల్లుడు వస్తే నేను అంకుల్ అదంతా క్లీన్ చేసేది, బండి క్లీన్ చేసి, అంకుల్ నేను మీతో వస్తా, అక్కడ ఏమన్నా నాకు పని చూపించండి, మిర్యాలగూడెంలో నాకు ఏదైనా పని చూపించండి, నువ్వు ఏం చేస్తావు రా, నువ్వు ఇంత చిన్నగా ఉన్నావంటే ఏదైనా చేస్తా అన్న. అంటే వాళ్ళ వాళ్ళ బంధువులు ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉంది అక్కడ మిర్యాలగూడెంలో, నేను వస్తా అంకుల్ అని చెప్పేసి పాప మా ఆయనకి చిన్నోడు కదా వీడు అడుగుతుండు కదా అని తీసుకెళ్ళాను నన్ను. ఆ 2 మంత్స్ కూడా బార్లో పోయి ఆ హోటల్లో పనిచేసాను నేను 2 మంత్స్. పోగానే ఏమి మనకేం కౌంటర్ ఇయ్యారు అప్పుడు 7th క్లాస్ పిల్లలకి ఏమి ఇస్తారు, క్లీన్ ఇస్తారు, క్లీన్ క్లీన్ చేయడం, క్లాత్ బట్టి క్లీన్ చేయడము, బార్ అంటే ఏందన్నా బాటిల్స్ అవి అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టడము, బిర్యానీ తెచ్చి పెట్టడము, బకెట్ తెచ్చి క్లీన్ చేయడము, ఇవన్నీ క్లీన్. 2 మంత్స్ వాళ్ళు టిప్స్ ఇచ్చేవాళ్ళు నాకు, ఇంత 1-2 రూపీస్ అట్లా ఇట్లా 2 రూపీస్ అట్లా. ఆయన ఒక 300 సాలరీ, 2 మంత్స్లో 2000 వచ్చేది నాకు. ఓకే, పైనుంచి వచ్చే పైసలు సాలరీ. నేను ఉదయం 9 o'clock పోయి ఆ బార్కి, అది ఏ పనైనా ఇష్టంగా చేస్తే సక్సెస్ వస్తుందని చెప్తున్నా. ఎంత చిన్నోడు కదా అమ్మ, నేను వెళ్ళిపోతా, ఇది క్లీన్ చేయాలన్నా, ఊర్లో నేను పటేలు కొడుకునే, ఎంత పేదవాడినైనా ఊర్లలో పటేలు రెస్పెక్ట్ అవన్నీ ఉంటాయి మాకు, అయినా కూడా ఇక్కడ వచ్చి నేను ఇది మా ఊరు కాదు ఏం కాదు, అయితే నేను క్లీన్ చేస్తున్నా, డబ్బు వస్తుంది, నేను తప్పు చేస్తలేను కదా. క్లీన్ చేసి వచ్చిన డబ్బులు 2000 రూపాయలు వస్తే మా నాయనకి తీసుకొని పోయి సపోర్ట్గా 2000 ఇస్తే మా నాన్న అవి యూరియా బస్తాలు అవి ఇవి వర్షం పడగానే మళ్ళీ ఇవ్వంటారు కదా నా, ఇప్పుడు వర్షాలు పడిన తర్వాత వాళ్ళ యూరియా అవి అని అవసరం పడతాయి కదా రైతుకి పెట్టుబడి, అవన్నీ మా ఫాదర్కి ఇచ్చేవాడిని. టైం వేస్ట్ చేయకుండా మళ్ళీ నేను ఒక డ్రెస్ పట్టించుకునేవాడిని, ఒక షర్ట్ ఒక జీన్ ప్యాంట్ కొనుక్కొని హ్యాపీ. ఇక మా ఊర్లో పక్కపక్క పిల్లోడు చూడు, ఈ అమ్మ హైదరాబాద్ అక్కడ మిర్యాలగూడెం పోయి వాళ్ళ తండ్రికి ఎంత సపోర్ట్గా ఉన్నాడు, వీని చూసి నేర్చుకోవాలనేది నాకు ఆస్కారం వచ్చినట్టు అనిపించింది. అంతే కదా చిన్న వయసులో అట్లా 7th అట్లే పోయినా, 8th అట్లే పోయినా, 8th ఫస్ట్ 7th కాదు 8th పోయినా, 9th పోయినా, ఈ 10th క్లాస్ రిజల్ట్ వచ్చే వరకు కూడా నేను అక్కడే ఉందా. ఓకే, అక్కడే రిజల్ట్ తెలిసింది. తీరా చూస్తే మనం పాస్ అవుతామనే నమ్మకం అయితే నాకైతే లేదు. ఎన్ని సబ్జెక్టులు పోయారు? అది మ్యాథ్స్ ఇంగ్లీష్ పోయిందన్నా. ఓకే, పోతే సరేలే, నేనేం బాధపడలే, నేను బాగా రాసి ఉంటే అరే నేను ఇట్లా అయినా ఇట్లా అయింది ఏందని అనుకున్నాను, అంతే కదన్నా. సరే ఫెయిల్ అయ్యాను అయినా నేను అక్కడే పనిచేస్తున్నా. తర్వాత ఇక ఏం చేయాలనే దాని మీద అక్కడి నుంచి తర్వాత మళ్ళీ ఊరికి వచ్చేసిన, ఊరికి వచ్చేసి మళ్ళీ ఎట్లన్నా మళ్ళీ సప్లిమెంటరీ రాయాలని చెప్పేసి తర్వాత మునుగోడులో, మా దగ్గర మునుగోడు అని ఉంటుంది చంద్రగూడ, మా మునుగోడులో మళ్ళా ఎగ్జామ్ ఫీజు కట్టి ఎగ్జామ్ పాస్ అయ్యాను. తర్వాత ఏమో ఎగ్జామ్ పాస్ అయినా అట్లయినా నాకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఏం లేదు, ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలో పోయినా కానీ నేను పోలే, కాలేజీకి కూడా పోలేదు, సరే చేద్దాం అనుకున్నా కానీ తర్వాత పాస్ అంతే, ఫస్ట్ ఫెయిల్ తర్వాత పాస్ కాకుండా దానివల్ల ఏముందన్నా నేను. ఇక సరే అట్లా అట్లా అయిపోయింది, తర్వాత ఇక ముందుకు సాగుతూనే ఉంది. తర్వాత 95లో ఇక నేను ఏమైనా చేయాలంటే
నాకు ఏమీ రాదు, ఓన్లీ పాట కొంచెం ఇంత ఎక్కడ ఉందన్న పాట, అక్కడ ఇక్కడ 10 మందిలో ఏదో పాడి ఒప్పిస్తాం కానీ ఇంత ఇంత లేదు అప్పుడు పాట. తర్వాత నేను నల్గొండ చేరుకున్నాను. నేను మా అమ్మ ఉండి బావి దగ్గర అంతంత వ్యవసాయం, నేను వ్యవసాయం కూడా నాకుతో కాదు, నేను ఇంట్లో పని బాగా చేసేవాడిని అమ్మకి సపోర్ట్. మా అమ్మ నాకు 500 అడుక్కొని, గతంలో ఇంటర్వ్యూలో కూడా చెప్తాను నేను, 500 అడుక్కొని కుండెడు బియ్యం పోసుకొని అందులో ఒక చట్నీ డబ్బా పెట్టుకొని అది వేసుకొని వెళ్ళిపోయినా 95 ఫిబ్రవరిలో నల్గొండకు వచ్చిన. నల్గొండలో నాకు ఎవరి ఇల్లు తెలియదు, నల్గొండలో నాకు అసలు ఎవరి తెలియదు అప్పుడు. ఇంకా అట్లా అట్లా ఎక్కడో ఎలా వచ్చారు, ఒక ప్లానింగ్ లేకుండా అప్పట్లో ఎలా వచ్చారు అంటే, అంటే నేను ఇప్పటికి చెప్తానా, ఏది ప్లాన్ వేసుకుంటే సక్సెస్ కానీ, నేను మనం చేసుకుంటూ పోతుంటే అవే వస్తాయి, అన్నీ ఎదురుస్తాయి. ప్లాన్ ఏముందన్నా, ఏముంది ఇప్పుడు, ఏమైంది? నేనైతే మామూలునే, ఏడైనా పండుకున్నా నన్ను అడిగేవాడు ఓడలేడు, ఎవడోడు ఏదో ఏదైనా అంటే 500 తీసుకుని డ్రైవింగ్ నేర్చుకుందామని పోయినా. మామూలు చిన్న డ్రైవింగ్ ఎక్కడన్నా చేస్తే సరే, ఇక్కడ డ్రైవ్ చేసినా 2000 తీస్తారు కదన్నా. నేను ఇట్లా పొలిటికల్ సైడ్ వస్తా అనుకోలే, డ్రైవర్గా పోయి ఎక్కడన్నా అడ్డం మీద డ్రైవర్ అయ్యామని పోయినా. అది ఎవరు పెట్టుకోలే నన్ను, సరిగా ఫుల్ డ్రాప్ రాదు ఇతడికి. ఏ డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకున్నారు? గుడ్ లక్ డ్రైవింగ్ స్కూల్ అని నల్గొండలో ఒకటి ఉంటుందన్నా. గుడ్ లక్ మీకు మంచి లక్ అయిపోయిందన్న, అవునన్నా అక్కడ నేర్చుకున్నాను. నిజంగా చాలా గుడ్ లక్ డ్రైవింగ్ స్కూల్ నాకు లైఫ్ ఇచ్చింది అనుకో, అక్కడ నేర్చుకుని. ఇక్కడ విషయం గుడ్ లక్ అన్నది, అవునన్నా ముస్లింస్ది చాలా బాగా ఉందన్న. అక్కడ తర్వాత నేను చాలా ఇక్కడ అడ్డ మీద పోయి నేను నడుపుతాను అంటే కూడా అంత ఈజీ కాదు, వాళ్ళు అంత కడిగిపించుకొని అటెండ్ చేసి అటు చేసి సరే చెప్తానులే చెప్తానులే అనేవాళ్ళు. కానీ నాకు ఎంత క్లారిటీ నేర్చుకున్నారు, 1 మంతే, 1 మంత్లో ఏం క్లారిటీగా తెలుస్తుంది? ఒట్టిగా నేర్చుకున్నా, ఇంకా ఏదన్నా చేయాలా, నేను ఇటు వస్తా అనుకోలే, అదే నేర్చుకుందాం అక్కడ, ఏదో మంచిగా పైసలు ఎక్కువైతే జీప్ కొనుక్కుందాం అనుకున్నాను. ఒకటి కారు జీప్ అంతే ఉంటుంది కదన్న అప్పుడు. దాని తర్వాత కాలక్రమేణా ఎక్కడ పండేవారు, ఎక్కడ పండేవారు, ఎక్కడ ఉండేది అంటే, నేను చెప్పానా అక్కడ 1 మంత్ 2 మంత్స్ ఉన్నా అక్కడ. నేను ఫస్ట్ ఒక వారం రోజులు మటుకు బస్ స్టాండ్లో అటు ఇటు మెయింటైన్ చేసిన. తర్వాత మా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి మెకానిక్ ఉన్నాడు అక్కడ. బస్ స్టాండ్లో పడుకుంటే పోలీస్ సిబ్బంది ఏం రాలేదా? ఇంకా నడిపించేదని అప్పట్లో. తర్వాత వచ్చి శ్రీనివాస్ రెడ్డి, పొద్దుట్లో వస్తే కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానం చేయడం ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ నడిపించాను వారం రోజులు. ఒక వారం తర్వాత శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి మా అన్న క్లోజ్ ఫ్రెండ్, ఆయన కూడా మెకానిక్, ఒక అన్న సీనన్న ఉన్నాడని తెలిసి ఆయన దగ్గరికి పోయి, అప్పుడు ఫోన్లు ఇవన్నీ లేవు, అన్న కూడా బ్యాచిలరే, అతనితో వండుకుంటూ అతని దగ్గర వండుకుంటూ, దాని పక్కనే ఒక హోటల్ ఉండే రెడ్డి హోటల్ అని, బ్యాక్ సైడ్ అంతా ఒకటే అన్నట్టు, ఇవి రెండు పక్క పక్క సెటర్లే. ఇక వాళ్ళు మంచి పాట పాడడము, ఆ హోటల్ వాళ్ళందరూ ఫుడ్ మంచి ఫుడ్ పెట్టడం, సరే మిలిగిన అన్నము అది ఎట్లు పెట్టి, దాని తర్వాత కొద్ది రోజుల రోజు తిరుగుతున్నా, పొద్దున పోతున్నా సాయంత్రం వస్తున్నా, ఒక్కడన్నా పెట్టుకుంటాం లేడు, వీడికి సరిగ్గా డ్రైవ్ రాదు ఏం కాదని నమ్మటం లేదు. పాటలు మాత్రం వింటారు, పాటలు వింటుండ్రు, చూద్దాం మంచి పాట ఒకటి వాడు అంటారు, ఇది గద్దరిది ఇంకోటి వాడు, ఇది కాదు ఇంటర్వ్యూ అంత బాగానే ఉంది, అంత అయినాక ఇది కాదు ఇంకోటి అంటారు, అట్లా 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 అట్లా. ఇక తర్వాత నేను చెగ్లం శ్రీనివాసరావు అని చెప్పేసి మాజీ ఎంపీ పార్లమెంట్ సభ్యుడు, మా దగ్గర పెద్ద లీడర్ ఆయన, ఆయన పేరు చెప్తే ఆడాలి ఆ రోజుల్లో. అతని దగ్గరికి ఎవరో ఒక బ్యాటరీల షాప్ ఆయన ఉండి, ఇట్లా రోజు తిరుగుతున్నావు కదా, ఆయనకు డ్రైవర్ అవసరం ఉందంట, నాకు ఫుల్ డ్రైవింగ్ రాదు, ఉట్టిట్టోలో పెట్టుకోవట్లేదు, ఆయన పైగా ఎంపీ అంటారు, ఆయన టెర్రర్, అప్పుడు ఆయనకు నడపాల్సిన అవసరం లేదు, ఆయన బండి తూడువాలే, వెనకకు ముందలకు మనిపి పెట్టాలని చెప్పిండు, అంటే తూడువాలా, ఆయనే డ్రైవ్ చేసుకుంటాడు 60-70 ఇయర్స్ కానీ మరో భారతీయుడు ఆయన అప్పట్లో. ఓకే, మలుపు పెట్టుకోవాలా అది అంటే, ఇంకా మలుపు పెట్టడం అంటే ఇంకా మనం మంచిగా నేర్చు చేసాప్ చేసుకున్నట్టు. అక్కడ అక్కడ వెళ్ళి ఒక 1-2 మంత్స్లో క్లారిటీ తీసుకుని అక్కడే డ్రైవర్ కింద 500 salary ఫస్ట్ నాకు. ఓకే, ఫుడ్ లేక చాలా విపరీతంగా బాగా సన్నగైపోయినప్పుడు నేను బాగా, అంటే ఫుడ్ సరిగా టైంకి తినక పచ్చడి తిని అంది. తర్వాత వాళ్ళు బ్రాహ్మణ్స్ పాపం వాళ్ళు, వాళ్ళు ఇప్పటికీ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం వాళ్ళు, వాళ్ళ బ్రదర్ వాళ్ళ అబ్బాయిలు అనిల్ సునీల్ అని ఇద్దరు ఉంటారు, వాళ్ళు కూడా చాలా బాగా చూసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు బ్రాహ్మణ్స్ కాబట్టి మంచి శాకాహారులు, చక్కటి నెయ్యి భోజనం వల్ల బాగా పెట్టారు. మీరు మాంసాహారులు కదా, అయితేందన్న మాంసాహారం విజిల్నే మంచిగా ఉండాలి కానీ విజిల్నే బాగా చేసి అప్పట్లో మాంసము తినాలి, శాకాహారం నచ్చుతుందా? అందులో బ్రాహ్మిన్స్ సప్ప సప్పగా తింటారు, సప్పపప్పు నెయ్యి అంటే ఏమి లేని వాడికి, అసలే తిండి లేని వాడికి అదే పరమానం లెక్క, ఫుడ్ సరిగా దొరికేది కాదు అప్పుడు. చాలా బాగా తిన్నా, మంచి తిన్నాను, మంచి చూసుకున్నారు. 1 ఇయర్ తర్వాత నేను పోలీస్ సెలక్షన్ పోయి కానిస్టేబుల్ కావాలనుకున్నాను ఫస్ట్. ఓకే, ఆయన దగ్గర అంటే నేనేంటంటే ఆయన ఒక లీడర్ కదా, ఫిట్నెస్ బాడీ ఉంది, రోజు అప్పటి నుంచే నాకు ఫిట్నెస్ స్టార్ట్, ఇప్పటికి కూడా నేను రన్నింగ్ ఉంటుంది నాది, ఇప్పుడు 5 km రన్నింగ్ ఉంటుంది ఇప్పటికి నేను ఫిట్ ఉండడానికి. ఆ పోలీస్ ఏమో కాలేకపోయినా కానీ ఫిట్నెస్ అయితే వచ్చింది, కానిస్టేబుల్ అయిదామని చెప్పి. అన్నల పాట పాడే మీరు కానిస్టేబుల్ కావాలనుకున్నారా? అనుకున్నాను,
ఏది లేదు కదా ఎట్లా అని. అప్పుడు తర్వాత ఆయన చనిపోవడం, ఆయన నా చేతిలో చనిపోయాడు హార్ట్అటాక్ వచ్చి. చెక్కిలం శ్రీనివాసరావు గారు పెద్ద ఆయన, ఒక ఇంట్లో పడుకుంటే హైదరాబాద్ లో ఉండే అలా కొడుకు వాళ్ళ ఇంట్లో పడుకుంటే ఆయనకు హార్ట్అటాక్ వచ్చింది. అంటే ఆయన హైదరాబాద్ నల్గొండ తిరుగుతుంటాడు, వస్తుంటాడు మామూలుగా క్యాజువల్గా. ఆయనతోనే క్యారీ నేను, ఒక బ్యాగ్ ఉండేది నాకు, బట్టలు ఉండే, ఒక గన్మెన్ ఉండే ఆయనకు, నడుస్తుండే ఆయన. ఇక చనిపోయాడు, తర్వాత ఏం చేయాలి ఏం చేయాలి ఎట్లా అనుకునే క్రమంలోనే ఆయన చనిపోయిన రోజు అంతిమయాత్రలో పాట పాడిన నేను. అప్పుడు పార్లమెంటు సభ్యుడు వాస్తుశిల్పి డాక్టర్ బిఎన్ రెడ్డి గారు అని చెప్పేసి, ఆయన కూడా మంచి కవి, ఆయన అప్పుడు మా ఏరియాలో ఎంపీ ఉన్నాడు, అప్పుడు మిర్యాలగూడ ఎంపీ ఉన్నాడు. అరే అంతిమయాత్రలో పాట పాడుతుండే వీడు ఎవడు ఇంతలేడు పాటలు బాగా పాడుతుండే, ఆయన కూడా కవి, వీడు నర్సిరెడ్డి అని పిల్లాడు డ్రైవర్ అట బాగా పాడుతుండేది అంటే, అరే వాడిని వాని బ్యాగ్ తీసుకోరు ఆయన, మన కార్లు వేసుకోరు మన దగ్గర పెట్టుకుందాం హైదరాబాద్ తీసుకుని. నరసింహారెడ్డి ఆయన, నరసింహారెడ్డి ఆయన పేరు కూడా. ఓకే, నర్సిరెడ్డి అంటారు కదా అప్పట్లో. అప్పుడు నర్సిరెడ్డి అనేది తీసుకొచ్చి నన్ను ఇక్కడ తీసుకు హైదరాబాద్ తీసుకొచ్చారు అప్పుడు. ఓకే, తీసుకొచ్చి ఆయన దగ్గర, ఆయన మళ్ళీ మీరు చెక్కిలం శ్రీనివాస్ దగ్గర నుంచి నరసింహారెడ్డి బిఎన్ రెడ్డి దగ్గర. బిఎన్ రెడ్డి, బిఎన్ రెడ్డి అంటే ఆయన చాలా జాతకాలు ఆయనది, ఆయన చాలా జాతకాలు నమ్ముతాడు ఆయన. అరే అమ్మ వీడికి అక్కడికి రాగానే శ్రీనివాసరావు గారు 1 ఇయర్కే చచ్చిపోయిండు, ఈ అబ్బాయి రాగానే డ్రైవర్గా, మరి మన పరిస్థితి ఏందో అని ముగ్గురు బాబు నాన్న మిలిచి చూపించుకోడు ఆయన. ఓకేనా వీడి హ్యాండ్ మంచిదేనా, మరి నా దగ్గర డ్రైవర్గా పెట్టుకుందాం అనుకుంటున్నా, పిల్లవాడికి మంచి కవిత్వం పాటలు ఇవన్నీ ఉన్నాయి మనకి యూజ్ అవుతాడేమో అంటే, మంచి ఇతడికి మంచి హ్యాండ్ ఇది, మంచి లక్కీ హ్యాండే, మీరు పెట్టుకోవచ్చు అని చాలా పిఏ ఉండే లక్ష్మీనారాయణ గారు అని. ఆయన ఓకే అంటే డన్ కొట్టారు. అప్పుడు డొక్కు జీప్ నుంచి ఎగ్దమ్ బెంజ్, మెర్సిడీస్ బెంజ్లు ఉన్నాయి రెండు, లెఫ్ట్ సైడ్ నుంచి బెంజ్ అనమాట. బెంజి డొక్కు జీప్ నుంచి సడన్ గా బెంజ్ వచ్చేసారు. ఇక్కడ ఒక 2000 సాలరీ ఇచ్చేవారు, చక్కటి భోజనం. రవీంద్ర భారతిలో ఆయన గెస్ట్గా పోయేవాడు, ఆయన డాక్టర్ వాస్తుల్ డాక్టర్ బిఎన్ రెడ్డి అని చెప్పేసి అతను సామాన్యుని సందేశము, బిఎన్ సుభాషితాలు అని బుక్కులు రాశాడు ఆయన. ఆయన ఫ్రెండ్స్ వచ్చి ఉండేల మాలకొండారెడ్డి, ఎంఎస్ రెడ్డి, అక్కినే నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. అరే మీ వాడిని వాళ్ళు రాయలసీమ స్లాంగ్ కదా ఎంఎస్ రెడ్డి, ఏమయ్యా బిఎన్ మీ వాడిని మంచి పాట పాడేయకూడదు అని అక్కడ పాడడం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.